వార్తల్లోకి తిరిగి స్వాగతం. నగరంలో తలెత్తిన తాగునీటి సమస్యను వీలైనంత తొందరలో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. కృష్ణానదిలో నీటి నిల్వలు తగ్గిపోవడం వలన ఈ సమస్య ఏర్పడిందని, ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నీటి సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తూర్పు పశ్చిమ శాసనసభ్యులు ముస్తఫా, వేణుగోపాలరెడ్డి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. సపరేట్గా బాయ్స్ కి, గర్ల్స్ కి కూడా ఫెసిలిటీస్ అనేటటువంటి, సాధారణంగా మనకి బేసిక్ సిచ్యువేషన్ ఎలా అంటే, ఇఫ్ ప్రకాశం డామేజ్ లెవెల్ ఇస్ మోర్ దాన్ 9.6 అయితే అవర్ సప్లై కమ్స్ ఫ్రమ్ గుంటూరు ఛానల్ అండ్ దెన్ తక్కెళ్ళపాడుకి కమ్స్ మోర్ దాన్ ఇంటేక్ అయితే అరౌండ్ 110-150 ml తీసుకొని ఈ ప్రాసెస్ అండ్ గివ్ అవుట్ 90 ml ది వాటర్ టు ది సిటీ. సిమిలర్లీ సంగం జాతీయ చెరువు నుంచి కూడా ఇప్పుడు వచ్చిన ఇది ఏంటంటే మన బ్యారేజ్ లెవెల్ 9.6 నుంచి 8.4 వచ్చింది కాబట్టి గుంటూరు సప్లై ఛానల్ లో దేర్ ఇస్ జస్ట్ 1 ఫీట్ వాటర్, 1.5 ఫీట్ యూజువల్లీ 6 ఫీట్ 7 ఫీట్ ఉండే వాటర్ ఓన్లీ 1.5 ఫీట్ ఉంది. మిషన్ లాస్ అండ్ టెస్ట్ అండ్ ఎవాపరేషన్ లాస్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో అవి కాకుండా మనం ఇప్పుడు ఏం చర్యలు తీసుకున్నామంటే, విఆర్ ఫస్ట్ థింగ్ ఇస్ ఉన్నదాన్ని విఆర్ ట్యాప్ తెనాలి హ్యాస్ అన్ ఇంటేక్ వెళ్ళట్ ఉండవాలి. సో దే కెన్ డ్రా అరౌండ్ 20 ml అండ్ వాళ్ళు ఓన్లీ 4 అవర్స్ వాడుతున్నారు వాళ్ళ ప్లాంట్కి. సో విఆర్ స్పోకెన్ టు ద కమిషనర్ అండ్ దే ఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ టేకెన్ పర్మిషన్ టు యూజ్ ఇట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్. సో మనకు ఆటోమేటిక్లీ ఒక ఎక్స్ట్రా 10-15 ml విఆర్ ఆగ్మెంటింగ్ అవర్ సప్లై దేర్. సెకండ్ వచ్చి ఏంటో మనకి ఉండవల్లి దగ్గర మన ఇంటెక్ వెల్, ఇప్పుడు న్యూగా వచ్చే ఇంటెక్ వెల్ దగ్గర విఆర్ ఇన్స్టాలింగ్ 100 HP మోటార్స్. యాజ్ ఆన్ టుడే ఇట్ ఇస్ రన్నింగ్, విఆర్ ఇన్స్టాలింగ్ 100 HP మోటార్స్. 55 ml వాటర్ డ్రా చేయగలుగుతాం, దాంట్లో 145 ml ట్రీట్మెంట్ ఇమీడియట్. నూతన రాజధాని ప్రాంతంలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పశ్చిమ ఎమ్మెల్యే వేణుగోపాలరెడ్డి ఆకాంక్షించారు. నేడు కళా పరిషత్ ఆధ్వర్యంలో 2016 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్టీఆర్ పేరిట కళా పరిషత్తును స్థాపించి ఆయన ఖ్యాతిని ఇనుమడింపజేసే విధంగా కార్యక్రమాలను చేపట్టడం ఎంతో అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం ఎన్టీఆర్ పేరిట సాంస్కృతిక కళా కేంద్రం ఏర్పాటు చేసే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని ఆయన అన్నారు. జ్ఞాపకార్థంగా అక్కడ జరిగేటువంటి నాటకాలకి ఎంత తగ్గించాలో అంత తగ్గించుకోం, అంటే కరెంటు ఖర్చు ఏంటి దానికి టెండర్ కూడా పిలుస్తాం, పిలిచినప్పుడు వాడు ఎక్కువ రేటు కోట్ చేసుకోకుండా ముందే చెప్తాం. ఎన్టీ రామారావు ఏదైతే డెవలప్ అయినటువంటి నాటక రంగానికి అక్కడ ఫ్రీగా నాటకాలు వేయాలి, అది కూడా 30-40 సంవత్సరాలు, అది 20 సంవత్సరాలు. రెండవది మన కళామ బిడ్డలు ఎన్టీ రామారావు గారు అభిమానులు ఉన్నటువంటి బృందావన గార్డెన్స్లో ఎన్టీ రావు గారు స్టార్టింగ్ నెలకొల్పడతాం. మూడవది మన ఎన్టీఆర్ గుడి పక్కన ఒక మనం కళ్యాణపురం మన ఆడిటోరియం ఉంది, ఆడిటోరియం తొందరగా ఓపెన్ చేస్తాం, దానికి కూడా ఎన్టీ రావు గారు పేరు పెట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. దాని అభిమానులు పెద్ద మా మసారే గారు మన టీం అంతా ఉంది, ఆ టీంతో సంప్రదించి దానికి కూడా నామకరణ చేయాలనేటువంటి, ఎందుకంటే నిన్న పోతే నిన్న అసెంబ్లీ నిన్న కౌన్సిల్ కూడా మాట్లాడారు సుబ్బారెడ్డి నగర్. నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తడానికి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ముత్యాలరావు అభిప్రాయపడ్డారు. గుంటూరు ఛానల్ను శుభ్రపరచకపోవడం, కరకటలపై అధికారుల పర్యవేక్షణ లోపించడం వలన తాగునీటి సమస్య ఎదురైందన్నారు.
కృష్ణా నదిలో పూర్తిగా నీటి మట్టం తగ్గేంత వరకు అధికారులు గుర్తించలేదని, క్రిస్మస్ పర్వదిన నాడే నగరంలో తాగునీటి ఎద్దడి ఉండడం దురదృష్టకరమని అన్నారు. గుంటూరు నగరంలో గడిచిన 4 రోజులుగా నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది. మరి క్రైస్తవులు ఎంతో ప్రాముఖ్యతతో క్రిస్మస్ పండుగ జరుపుకున్నటువంటి ఈ వేళల్లో సుమారు 50% గుంటూరు నగరంలో 50% మేర మంచినీరు సరఫరా అయ్యే పరిస్థితి కావట్లేదు. ఇది మరి నగర కమిషనర్ నాగలక్ష్మి గారు వచ్చి సుమారు 22 రోజులు అవుతుంది. వారికైతే గుంటూరు నగరం మీద పూర్తిగా అవగాహన ఇంకా తెలుసుకునే పరిస్థితిలో ఉంది. నాకు తెలిసిన నగర కమిషనర్ నాగలక్ష్మి గారిని ఇంజనీరింగ్ అధికారులు తప్పుదోవ పట్టించారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే తక్కెలపాడు వాటర్ వర్క్స్ హెడ్ వాటర్ వర్క్స్కి గుంటూరు ఛానల్ ద్వారా నీటి సరఫరా అయ్యి అక్కడ రా వాటర్లో ఫిల్టర్ అయ్యి గుంటూరు నగరానికి మంచి నీరు వచ్చే పరిస్థితి. మరి ఈ పరిస్థితి ప్రతి సంవత్సరం మార్చిలో వస్తుంది, కానీ ఈసారి డిసెంబర్లో వచ్చింది. అంటే ఉండవల్లి మరి కృష్ణా రిజర్వాయర్ దగ్గర, కృష్ణా వెల్ దగ్గర పూర్తిగా ఎండిపోయి బావిలో పైప్ లైన్లు బయటపడేంత వరకు కూడా మన ఇంజనీరింగ్ అధికారులు వాటిని గమనించకపోవటం, ఆ యొక్క పట్టించుకోకపోవటం, కృష్ణానదిలో నీళ్లు అయిపోతుంటే గుంటూరు ఛానల్ నీళ్లు నింపుకొని స్టోరేజ్గా ఉంచుకోవాలి కొన్నాళ్ళు మార్చిదాకా వచ్చే విధంగా ఒక ఆలోచన చేయకపోవటం ఇంజనీరింగ్ అధికారుల పూర్తి బాధ్యత రాహిత్యంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుంటూరు నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ విభాగంలో గ్రూపులు అయ్యి గ్రూపులతో కొట్టుకుంటూ సరిపోతూ ఉంది. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం అని, తూర్పు నియోజకవర్గం అని, మాకు నీళ్లు రావాలని, మాకు నీళ్లు రావాలని, రిజర్వాయర్లు నిండినప్పటికీ కూడా నిండలేదని చెప్పి కొన్ని ప్రాంతాలకు నీళ్ళు అందించకుండా ఆ వచ్చిన కొద్దీ కూడా వీళ్ళు రాజకీయం చేస్తున్న పరిస్థితి వస్తూ ఉంది. ఇంజనీరింగ్ అధికారులు మరి గతంలో తీసుకుంటే 10 మంది ఏఈలు, 2 డిఈలు, 1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉండే పరిస్థితి. కానీ ఈరోజు తీసుకుంటే 20 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 5 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 3 4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 1 సూపరింటెండెంట్ ఇంజనీర్ ఉన్నప్పటికీ కూడా నీటి సరఫరా పూర్తిగా చేయలేని పరిస్థితి నగరంలో ఈరోజు ఏర్పడింది. ప్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. నగరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన నగరవాసులు. భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు వాజ్పేయి, జన్మదిన వేడుకలలో బీజేపీ నాయకులు. దత్త జయంతిని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన సాయి మందిరాలు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.